అమాయక ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి లక్షలు కాజేస్తున్న బెజవాడకు చెందిన కిలాడి లేడి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మోడల్ ఏం కదా వీడియో పెట్టి యూట్యూబ్ లోనే శత్రుత్వం ఉందనుకున్నాను నేను, కానీ ఒక డబ్బు మనిషిని ఎంతకైనా దిగజార్చింది. ఎవరిని ఎక్కడి నుంచి అయినా పంపించేయచ్చు, ఏమైనా చేసేయచ్చు. ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడరు అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి. ఎందుకు ఆవిష్పడతారు? ఆడదంటే అనుకుగా ఉండాలి, తొందర పడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజార్ మనుషులా ప్రవర్తించకూడదు, మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అంతే కదా? అంతేగా. అంతేగా. ఒక డబ్బు భర్త నుంచి భార్యని దూరం చేసింది, ఉంటున్న ఇంటి నుంచి పిల్లల్ని సపరేట్ చేసింది. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఏం చేసినా సరే మన యూట్యూబ్ ఆపేది ఉండదు, వీడియోస్ వస్తానే ఉంటాయి. కాకపోతే ఇక మేము బయట ఎక్కడికి వెళ్ళినా ఫాలోయింగ్. అంటే మమ్మల్ని ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇరోటికి లాగటాలు ఏంటంటే పరువు పోయేటట్టుగా బ్యాడ్ గా ప్రచారం చేస్తారు. ఫస్ట్ జూటు బోలో, బార్ బార్ జూటు బోలో, జో భీ బోల్ సక్తే హై సబ్ జూటు బోలో. ధైర్యం ఉన్నోళ్ళైతే ఎదుర్కోగలరు, ధైర్యం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? ప్రాణాలు వదిలేసుకునే మనుషులు ఉన్నారు, అలా వదిలేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా హేటర్స్ మా ఇంటి దాకా వచ్చేసారు, మమ్మల్ని రోడ్డు మీద పంపించేశారు. సరే, మన బొక్క మనమే బయట వేసుకోవటం ఎందుకు లే బంగారం? కానీ మా గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడారు. పైన దేవుడు ఉన్నాడు, ఏం చేయాలో చేస్తారు. సార్, యుద్ధం చేతకన్నోడే ధర్మం గురించి మాట్లాడతారు సార్? దేవుడు అనేవాడు పైన ఉన్నాడు ఫ్రెండ్స్. మన నోట్లో నుంచి వచ్చిన మాట పైన దేవుడు వింటుంటాడు. ఇంద్రుడు నీకేమర్థమైందిరా? అర్థం కాకే అని అడిగాను. భూదేవి అంత పెద్ద ఆమె దేవతే, భారాన్ని మోయలేక ఒక్కోసారి భూకంపాలు వస్తున్నాయి. నెగటివ్ చేయదు కదా ఇప్పుడు కూడా, ఎందుకు నెగటివ్ సెన్స్? నాకు అర్థం కాదు. క్రైసిస్ సిచువేషన్ లో ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ, దిస్ అటిట్యూడ్ యు హావ్ టు చేంజ్ మిస్టర్ రావు. రోడ్డుకి విచ్చలు విడిగా మాట్లాడుతున్నారు ఆడపిల్లల గురించి, నోటికి వచ్చిన అబద్ధాలు ఆడుతున్నారు. అయ్యి, దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఇక నేను దీని గురించి చర్చ అయితే పెట్టదలుచుకోవట్లేదు, దయచేసి దీని గురించి ఎవరు వీడియోస్ చేయకండి. అంటే ఎస్ అదే చెప్తున్నాం కదా, మేముంటుంది ఇల్లు మాకు కాకుండా ఆన్ ది స్పాట్ లో మీరు కాల్ చేశారు రెండు మూడు రోజుల్లో అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించేశారంటే మీరు అర్థం చేసుకోండి. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? మేము వెళ్ళిన వెంటనే మా ఇంట్లో నుంచి వీడియోస్ యూట్యూబ్ లోకి వచ్చేస్తున్నాయి అంటే మీరు ఇంకా దాన్ని అర్థం చేసుకొని హిస్టరీ రిపీట్ అవ్వద్ది. డబ్బు గురించే అంతా ఏదైనా జరిగింది. వారిని ఎరుకుపాలెం ఫేస్ ఎసగలతోక ఒకటి గుండె ధైర్యం ఉండాలి, ఇంట్లో మగాడి తోడుండాలి, మగాడు మొగుడు ఉన్నాడు వంటి చెప్పు తీసి కొడతాడు అన్న ధైర్యం ఉండాలి, లేకపోతే మనం ఏ సోషల్ మీడియాలో కూడా రాకూడదని. ఇంత లత్కోర పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే అరే మగాళ్ళు, మీరు మగాళ్ళరా? ఎంత మంచిగా ఉండి నేను పొద్దులేసి మూడు ఛానల్ రన్ చేస్తున్నానంటే నేను ఎంత గౌరవంగా. నేను తప్పదు మరి, ఒకసారి మనకి ఆగిపోయి ఎత్తుకోవాలి మరి. ఇంత బ్యాడ్ గా మాట్లాడారంటే ఇంకా మీరు దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో గానీ బయట ప్రపంచంలో గానీ లేడీస్ అనేది రక్షణ లేదు. హలో మేడం, నేను నీగల కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంది ఎవరెంత జాబ్ చేశారు, ఎవరెంత యాక్షన్ తీసుకున్నారంటే నేను దీని గురించి సమాధానం లేదు, నేను మాట్లాడదలుచుకోవట్లేదు కూడా. ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఉల్లేకపోయిపోయి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మీరన్నీ చెప్పుకున్నా సరే నిజం నిజమే అబద్ధం అబద్ధం. ఎంత ఉన్నావు అసలు? నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. మంచి ఎప్పుడైనా గుర్తిస్తారు, ఎవరైనా సరే చెడును ఎంకరేజ్ చేయరు. ఇవే తగ్గించుకుంటే మంచిది.
మీకు అర్థం చేసుకోండి, మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని పెయింట్లు గింట్లు అన్ని వేసేసుకుని వెళ్ళాము. ఆ ఓనర్లకి అబద్ధాలు చెప్పి ఏంట్రో గ్యాప్ ఇచ్చా? ఏవలా వచ్చింది. ఇంకా ఏంది కాదు, ఇంకా మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఏం జరిగింది అనేది మీరు అర్థం చేసుకుంటే నా బాధ నా ఆలయన ఈ రాష్ట్రం ఏమైపోతుందనే బాధ.